నూట డెబ్బై ఐదు స్థానాల్లో మన జెండా ఎందుకు రెపరెపలాడదు కుప్పంలో కూడా మున్సిపాలిటీని గెలిచాం జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా గెలిచాం అన్ని ఏకగ్రీవం అయ్యాయి ఎప్పుడైనా అనుకున్నామా సో ఖచ్చితంగా కుప్పంలోనే మనం గెలుస్తూ ఉన్నప్పుడు నూట ఐదు స్థానంలో ఎందుకు గెలవం నూట డెబ్బై ఐదు స్థానాల్లో అని చెప్పి వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేలను వాళ్ళ క్యాడర్ను ఉద్దేశించి పదే పదే చేస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు సో జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అలా ఉంటే ఇటు వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ మీడియా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారో ఆ వ్యాఖ్యలను బలపరుచుకుంటూనే కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు అని చెప్పి పూర్తిగా ప్రతిపక్షాలకు వత్తాసు పలికే విధంగా వీళ్ళు వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం అటువైపు ఉంటే వీళ్ళేమో ఇటువైపు బ్యాంకులు మరి వీళ్ళు చేసే బ్యాంకుల్లో గెలవలేం అని చెప్పి భయం కనిపిస్తుందా లేకపోతే కార్యకర్తలు అతి విశ్వాసానికి పోకుండా పనిచేయాలని చెప్పి ఉందా అర్థం కావట్లేదు వరుస పెట్టి ప్రధానంగా వీళ్ళు చెబుతున్నది ఏంది వైసీపీ ఏమంటారు గెలుపు అంత ఈజీ కాదు ఒక ఎమ్మెల్సీ ఏమో రామచంద్రయ్య గారేమో పోలింగ్ రోజు యుద్ధమే జరగాలి అన్నారు ఇంకొకరేమో కార్యకర్తలను పూర్తిగా నాశనం చేశారన్నారు దర్శి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారేమో నా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారేమో నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయన్నారు ఇంకా దాడిశెట్టి రాజా గారేమో పూర్తిగా కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారు వాళ్ళు చాలా నిరుత్సాహంలో ఉన్నారు వాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే అధికారంలోకి వస్తుంది లేకుంటే అంత ఈజీ కాదు అన్నారు మరి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి గెలవలేమనే భయమా లేకుంటే కార్యకర్తలను పట్టించుకోండి అని చెప్పి వాళ్ళ హైకమాండ్కు చెబుదామనుకుంటే వాళ్ళు పట్టించుకోక వాళ్ళకి సమయం కూడా ఇవ్వక ఇలా ఏదో ఒక వేదిక మీద నుండి వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారా మరి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ అధ్యక్షుడి ఆలోచన ఏమో ఒకవైపు ఉంది లక్ష్యం వన్ సెవెంటీ వైపు వీళ్ళేమో అసలు గెలవడమే కష్టం అంటూ ఉన్నారు యుద్ధాలు చేయాలి పోలింగ్ రోజు అంటున్నారు కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారు మరి పోనీ కార్యకర్తలు అసంతృప్తి లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారు అండ్ వీళ్ళు చెబుతున్నది ఏంది ప్రభుత్వం ఏమేం చేసిందో కింద వరకు వెళ్ళి చెప్పండి చెప్పండి అని దానికోసం వాళ్ళ కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు ప్రభుత్వం ఏం చేసిందో నిత్యం కార్యకర్తలు జనాల్లో చర్చకు వచ్చే విధంగా చెబుతూ ఉండాలి సో కార్యకర్తలతో వీళ్ళ పార్టీకి ఆల్మోస్ట్ కనెక్షన్ తెంచేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదన్నా కనుక వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాలు వీళ్ళు చేయాలి ఈ వాలంటీర్లను గ్రామ సచివాలయ సిస్టమ్ మంచిదైనా కూడా వీళ్ళ పనితీరు చూసి జనానికి విసుగు పెడుతూ ఉంది వీళ్ళ పనితీరు మామూలు విసుగు మరి వీటన్నింటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారో మరి కార్యకర్తలు కాదు నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రస్తుత మంత్రులు చేస్తున్నటువంటి ఇటువంటి వ్యాఖ్యలకు పోలీస్ స్టాఫ్ పెట్టే విధంగా తదుపరి ఎన్నికల టార్గెట్గా ఎలాంటి కార్యాచరణ ఎలాంటి ఎజెండా ఈ ఎనిమిది తొమ్మిదో తేదీలో జరిగే ప్లేనరీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించబోతూ ఉన్నారు దాని తర్వాత వీళ్ళు అడుగులు ఎలా ఉండబోతున్నాయి ఎక్కడికక్కడ ప్రతి కాన్స్టెన్స్ ఉన్న అసంతృప్తులు నువ్వు వదిలిపెట్టి అనంతపురం జిల్లా కది నుంచి మొదలెట్టి శ్రీకాకుళం జిల్లా ఇంకా మారుమూలులో ఉన్న కాన్స్టెన్స్ వరకు చూడండి ఎక్కడ చూసిన అసంతృప్తులు సో వీటన్నిటికీ స్టాప్ పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్లాన్ ప్రకటించబోతున్నారు అని వాళ్ళ పార్టీ శ్రేణులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి దానికి తగ్గట్టు మనం విరుగుడు ఎలా ముందుకెళ్లాలో వాళ్ళు వాళ్ళ వ్యూహాలు రచించుకునేకి చూద్దాం పినరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు